హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్ ఆధార్ కార్డ్కి మన మొబైల్ నెంబర్ని ఆన్లైన్ ద్వారా లింక్ చేసుకోవచ్చా లేదనే విషయాన్ని అయితే మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఫ్రెండ్ సో దీనికంటే ముందు నా రిక్వెస్ట్ ఫ్రెండ్ అదేంటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ ఉన్న క్రిందన్న సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే చేయండి ఇలా మీరు సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్కి అయితే చేరిపోతుంది సో ఇప్పుడైతే అసలు వీడియోలకైతే వెళ్ళిపోదాం ఫ్రెండ్ మన మొబైల్ నెంబర్ని మన ఆధార్ కార్డ్కి లింక్ చేయాలంటే ఆన్లైన్ ద్వారా ప్రస్తుతం ఉన్న పరిస్థితులనైతే సాధ్యం కాదు ఫ్రెండ్ సో అయితే మనకు ఆన్లైన్లో చాలా వీడియోస్ అయితే ఉన్నాయి యూట్యూబ్లో సో ఇవి కూడా వాళ్ళు చెప్పేది ఏమిటంటే ఓన్లీ మొబైల్ నెంబర్ని అప్డేట్ చేసుకోవడానికి మాత్రమే ఆ వీడియోస్ అయితే ఉన్నాయి అలాగే అప్డేట్ చేసుకోవడానికి కూడా మనం ఒక అపాయింట్మెంట్ అయితే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది ఇలా అపాయింట్మెంట్ బుక్ చేసుకొని మనం ఆధార్ సెంటర్కి వెళ్ళి ఆధార్ సెంటర్ ద్వారా మాత్రమే మనం మన మొబైల్ నెంబర్ని మన ఆధార్ కార్డ్కి అయితే లింక్ చేసుకోవచ్చు ఇప్పుడు ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్లో కూడా అంతే ఫ్రెండ్ మీరు ఈ వీడియోస్ చూసి మనం ఆన్లైన్లో చేసుకోవచ్చు అని మాత్రం అనుకోకండి సో మీరు కంపల్సరిగా మీ ఆధార్ సెంటర్కి వెళ్ళి ఆధార్ సెంటర్ ద్వారా మాత్రమే మన మొబైల్ నెంబర్ని అయితే మన ఆధార్ కార్డ్కి అయితే లింక్ చేసుకోవచ్చు సో వీళ్ళు చేసే వీడియోస్ కూడా ఎలా ఉంటాయంటే చూడండి ఒకసారి గూగుల్ ఓపెన్ చేయండి గూగుల్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి యుఐడిఏఐ అని ఉంది కదా టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి ప్రెస్ చేసిన తర్వాత దీని మీద క్లిక్ చేయండి ఒకసారి ఫస్ట్ లింక్ మీద సో లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మా ఆధార్లోకి వెళ్ళండి మై ఆధార్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి బుక్ అండ్ అపాయింట్మెంట్ అని ఉంది సో ఈ బుక్ అండ్ అపాయింట్మెంట్ మాత్రమే వాళ్ళు చెప్పడం జరుగుతుంది ఆన్లైన్లో అంతేగాని అంతేగాని ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు అని అయితే వాళ్ళైతే చెప్పడం లేదు సో ఇది గమనించండి మీరు కంపల్సరీగా మీ మొబైల్ నెంబర్ని మీ ఆధార్ సెంటర్కి వెళ్ళి మాత్రమే లింక్ చేసుకోగలరు సో ఇది ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి అలాగే ఈ వీడియోకి సంబంధించి ఏమైనా కామెంట్లోనే అనుకోండి సో తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి సో ఈ వీడియో అంతే ఫ్రెండ్ ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్